ఈరోజు ఇక్కడ కూర్చొని ఈ మాటలు వింటున్న మీలో బలహీనమైన వ్యక్తులు ఉన్నారేమో, విలువ గౌరవం లేని వ్యక్తులు ఉన్నారేమో సమాజంలో. ఏది చేసినా ఏ పని చేసినా సక్సెస్ కాని పరిస్థితులు మీ జీవితంలో ఉన్నాయేమో, లేకపోతే మీకున్న చెడు అలవాట్లను వదులుకోలేనంతగా ఆ చెడు అలవాట్లకు మీరు గురైపోయి దానికి దగ్గరైపోయి జీవిస్తున్నారేమో. నేను చెప్తున్నాడు, దేవుడు ఆ పరిస్థితుల్లో మీకు సహాయం చేయాలనుకుంటున్నాడు. ఎలా సహాయం చేయాలనుకుంటున్నాడు అంటే, యేసును లేపడానికి అని అలా శక్తిని ఉపయోగించాడో, నిన్ను పైకి లేపడానికి కూడా అలా తన శక్తిని ఉపయోగించాలనుకుంటున్నాడు. యేసుప్రభువారు చనిపోయి 3 రోజులు సమాధిలో ఉన్నాడు. శరీరము గాయపరచబడింది. మీకు తెలుసు, దాదాపు దెబ్బలతోనే చనిపోయాడు యేసుప్రభువారు. అంతగా ఆయన శరీరం గాయపరచబడింది. నడినెత్తి నుంచి అరికాల వరకు ఆయన శరీరంలో ఎక్కడ కూడా ఖాళీ లేదు. అంతగా ఆయన గాయపరచబడ్డాడు, అంతగా హింసించబడ్డాడు, క్రూరంగా ఆయన వేధించబడ్డాడు. అంతగా నలిగిపోయిన ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళి చాలా రోజుల తర్వాత కోమాలో నుంచి బయటికి వచ్చే అవకాశం కూడా గ్యారంటీ లేదు. అలాంటి ఒక స్థితిలో ఉన్న వ్యక్తి 3 రోజుల్లో మహిమ కలిగిన శరీరంతో లేచి మళ్ళీ అంతటా తిరగడం ప్రారంభించాడు, అనేకులకు కనబడడం ప్రారంభించాడు. ఆమెన్. 3 రోజుల్లోనే, కేవలం 3 రోజుల్లోనే లేచి అందరికీ కనపడడం ప్రారంభించాడు. దాదాపు 40 రోజులు సంచరించాడు. 500 మంది ఆయన చూశారని వాక్యం చెప్తాడు. యేసుప్రభువారు 3 రోజులు సమాధిలో ఉండి తిరిగి లేచాడు. దానికి కారణం ఏంటంటే, పరలోకం నుంచి దేవుని బలము యేసుప్రభువారి శరీరంలోనికి ప్రవేశించి అలాగే యేసుప్రభువారు లేచినట్టుగా చేసింది. మృతిలో నుండి యేసును లేపడానికి దేవుడు ఎంత బలాన్ని ఎంత శక్తిని ఉపయోగించాడో, నీ విషయంలో కూడా దేవుడు తన శక్తిని అలాగే ఉపయోగిస్తున్నాడని చెప్పేసి వాక్యం చెప్తుంది. నేను చెప్తున్నాను, మీరు ఎంత అప్పులోకి వెళ్ళినా, ఎన్ని రకాలైన ఆర్థిక ఊబిలోకి వెళ్ళినా, ఎంత చెడు వ్యసనాల్లోకి వెళ్ళిపోయినా, మీ కుటుంబంలో ఎంత నెమ్మది లేని పరిస్థితికి వచ్చినా, ఎంత దుర్మార్గపు జీవితంలోనికి మీ జీవితం వెళ్ళిపోయినా, ఎన్ని అవమానాలు గుండా మీరు జీవిస్తున్నా, అక్కడికి దేవుని శక్తి వచ్చి మిమ్మల్ని లేపుతుంది. అది మీరు తెలుసుకోవాలి.